అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కామాక్షి దీపం వెలిగించుకుని పూజ చేసుకుంటున్నానండి. ఈ కామాక్షి దీపం నేను తీసుకున్నాక ఇది మొదటిసారి ఈరోజు నేను పూజ చేసుకుంటున్నాను. ఇది నేను ఎక్కడి నుండి తెప్పించుకున్నాను, ప్రైజ్ ఎంత అనేది నేను అన్బాక్సింగ్ వీడియో చేశానండి, అది లింక్ ఇస్తాను చూడండి. ఈ అమ్మవారు అండి చెరుకుగడ పట్టుకొని ఉంటారండి. ఈ అమ్మవారికి ఈరోజు నేను పూజ చేసుకుంటున్నాను. ఈ అమ్మవారిని పూజించటం వల్ల మనకు ఎలాంటి కోరికలున్నా తీరుతాయండి. శుక్రవారం రోజు తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈ అమ్మవారిని. చూడండి, వెనకాల కలశము 2 గజాలతో ఎంతో అందంగా ఉంటారు అమ్మవారు. ఈ అమ్మవారిని శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ, పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో కానీ పూజించవచ్చండి. ఈ అమ్మవారిని పూజించడానికి ఒక పీఠం పెట్టుకో రెడీ చేసుకోవాలండి. ఒక ప్లేటు కానీ సింహాసనం కానీ మనం పెట్టుకుని మంచిగా పసుపు, గంధము, కుంకుమ, అక్షింతలతో అలంకరించుకోవాలండి పూలతోనూ. అలాగే కామాక్షి అమ్మను కూడా మంచిగా బొట్లు పెట్టుకుని, పసుపు, గంధం అన్నీ పెట్టుకుని అలంకరించుకోవాలండి. నేను మొదటిసారి పూజ చేసుకుంటున్నాను కదండి, అందుకని నేను పంచామృతాలతో అదే అభిషేకం కూడా చేసుకుంటున్నానండి. చూడండి, అమ్మని ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. అభిషేకం అయ్యాక అమ్మని కూర్చోబెడతాకి ముందుగా పీఠం రెడీ చేసుకుంటున్నానండి. అలాగే మన ఇంట్లో బాలమ్మ ఉన్నారు కదండి, ఆ అమ్మకి కూడా నేను ఈరోజు శారీ కట్టి కూర్చోబెట్టుకున్నాను లలిత అమ్మ కింద. ఒక సిస్టర్ అడిగారండి శారీ ఎలా కడతారో ఒక వీడియో చేయండి అని. నేను అమ్మకి శారీ ఎలా కట్టాను అనేది వీడియో చేశానండి, కానీ ఈ వీడియోలో పెడతాము వల్ల లెంత్ అవుతుందని నేను రేపు పోస్ట్ చేస్తున్నానండి. రేపు 11 గంటలకి మన ఛానల్లో ప్రీమియర్ వస్తుందండి, తప్పకుండా 11 గంటలకి చూడండి నేను శారీ ఎలా కట్టానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అమ్మకి నేను ఒక సింహాసనం ఏర్పరచుకున్నానండి, పసుపు, గంధం, అక్షంతలు, జవ్వాదు అంతా వేసుకుని నేను కొంచెం 3 పిడుకులు బియ్యం పోసుకుని అమ్మకి రెడీ చేసుకుని పీఠం ముందుగా రెడీ చేసుకుని అభిషేకానికి రెడీ అవుతున్నానండి. ఈ అమ్మను పూజించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని పెద్దలు చెప్తారండి. ఎందుకంటే 3 అమ్మలు కలిపి 3 శక్తులు కలిపి ఉన్న అమ్మవారండి. కా అంటే బ్రహ్మశక్తి అండి, అంటే సరస్వతీదేవి. మా అంటే విష్ణుశక్తి, లక్ష్మీదేవి అండి. క్షి అంటే శివశక్తి, 3 కన్నులు కలది అంటే కామాక్షిదేవి అండి. ఈ 3 అమ్మలు శక్తి వలన మనము ఈ తల్లిని పూజిస్తే లక్ష్మీ కటాక్షము, ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు అంటారండి. కామాక్షిదేవి సర్వదేవతలకు శక్తిని ప్రసాదిస్తుంది అని అంటారండి. అందుకే కామాక్షిదేవి ఆలయాన్ని అన్ని ఆలయాల కంటే ముందుగానే తెరిచి పూజలు నిర్వహిస్తారండి. అలాగే అన్ని ఆలయాల కంటే ఆఖరుగా ఆలయాన్ని మూసివేస్తారండి. ఎంతో పరమ పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించేటప్పుడండి మనం పసుపు, కుంకుమ, పూలతో దీపాన్ని సర్వాలంకారంగా అలంకరించుకోవాలండి. మనము ఎన్ని పువ్వులు పెట్టామో, ఏమి నైవేద్యం పెట్టామో అని కాదండి, మన మనస్సే ఒక పువ్వు, పుష్పం కింద మన ఆత్మనే నివేదనగా అర్పించి ఆ తల్లిని పూజిస్తే ఆ అమ్మ మనల్ని సదా రక్షిస్తుందండి. నేను ఈరోజు మొదటిసారి అమ్మను పూజించుకుంటున్నాను కదండి, నా ఒక్కదానికోసమే నేను పూజ చేసుకోవట్లేదండి, మనందరి కోసము పూజ చేస్తున్నానండి. మనందరం బాగుండాలని, ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులోనూ నేను ఉండాలి అని కోరుకుంటున్నానండి. మనందరి కోసం నేను చేసే ఈ పూజలో మీ అందరికీ కూడా ఎవరికి ఎలాంటి కోరికలున్నా కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మను కోరుకుంటున్నానండి. నేను ఈ పూజకి అభిషేకం అది అయినాక కామాక్షి అష్టోత్తరం చదువుకుంటున్నానండి. అలాగే ఆ తల్లికి ముందు వినాయకుడి పూజ అయినాక కామాక్షి అష్టోత్తరం చదువుకుని శివాష్టోత్తరం కూడా చదువుకుని పూజ చేసుకుంటున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఇది ఒక్కటేనండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మరి నేను పూజ ఎలా చేసుకున్నానో చూసేద్దామా అండి. శ్రీ మాత్రే నమః. ఆ
దేవ.